హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఆమె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం లాస్ట్ సిక్స్ మంత్స్ అంటే జనవరి మంత్ నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ ఓకే బ్యాంక్కి రిలేటెడ్ న్యూస్ అంతా కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం సో టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆల్రెడీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఆ ప్లేలిస్ట్ అలాగే అప్డేటెడ్ హూస్కో ప్లేలిస్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుండి అయితే చూడవచ్చు సో మనం బ్యాంక్ నుండి అంటే జూన్ మంత్ నుండి జనవరికి రివర్స్లో మంత్ వైజ్గా అయితే ఈ న్యూస్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం ఓకే నెక్స్ట్ మనకి జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం ఐసిఐసిఐ బ్యాంక్ బికమ్ ద సెకండ్ గ్లోబల్లీ టు ఆఫర్ ద స్విఫ్ట్ జీపే ఇన్స్టెంట్ ఫెసిలిటీ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి స్విఫ్ట్ జీపే ఇన్స్టెంట్ సౌకర్యాన్ని కల్పించిన రెండో బ్యాంక్ అయితే నిలవడం జరిగింది సో స్విఫ్ట్ కోడ్ అనేది మనకి ఫారెన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా ఇటువంటి స్విఫ్ట్ జీపే ఇన్స్టెంట్ ఫెసిలిటీని మనకి ప్రవేశపెట్టిన రెండో బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నిలవడం ఉంది नेक्स्ट रिजर्व बैंक ऑफ इंडिया इंफोजेस पेनाल्टी आई अं पी पीएनबी बैंक ऑफ इंडिया पंजाब नेशनल बैंक ओके रिजर्व बैंक ऑफ इंडिया बैंक आरोप रूपये जरमा सिक्स रुपए रूप जानते विधि जरेंदे नैक्स्ट स्टेट बैंक आफ् इंडिया ला दवच पर्सनल लोन फर् को 19 पेषंट्स को 19 पेशेंट्स कोसम स्टेट बैंक ऑफ इंडिया कवच पर्सनल लोन अच्छे प्रारभ जी నెక్స్ట్ ఐడిపిఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంచ్డ్ ద కస్టమర్ కోవిడ్ రిలీఫ్ గర్గర్ రేషన్ ప్రోగ్రామ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి కస్టమర్ కోవిడ్ నైన్టీన్ ఉపశమన గర్గర్ రేషన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే ఐడీఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనకి స్టాఫ్ ఉంటారో వాళ్ళ యొక్క శాలరీలో వాళ్ళకి తోచినంత వాళ్ళైతే కంట్రిబ్యూట్ చేస్తారో ఆ విధంగా వచ్చిన ఫండ్లో ఉండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లో ఎవరైతే కోవిడ్ నైన్టీన్ వాళ్ళు ఎఫెక్ట్ అయిన పీపుల్ ఉన్నారో వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే మనకి సహాయం అయితే చేస్తారో అదే ఈ గర్గర్ రేషన్ ప్రోగ్రామ్ అనేది

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ టైఅప్ ఫర్ బ్యాంక్ ఎష్యూరెన్స్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి బ్యాంక్ ఎష్యూరెన్స్ కోసం టైఅప్ పెట్టుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ కొటాక్ మహేంద్ర బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ పే యూర్ కాంటాక్ట్ ఓకే కొటాక్ మహేంద్ర బ్యాంక్ వచ్చి పే యూర్ కాంటాక్ట్ అనే ఫెసిలిటీని అయితే ప్రారంభించడం జరిగింది మీ మొబైల్లో స్మార్ట్ ఫోన్లో కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి కదా డైరెక్ట్గా ఆ కాంటాక్ట్కే మనకి మనీ సెండ్ చేసే విధంగా మనకి కొటాక్ మహేంద్ర బ్యాంక్ అయితే ఈ ఫెసిలిటీని అయితే తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్ టు ప్రొవైడ్ ద ఎన్హాన్స్డ్ సపోర్ట్ టు ద హెల్త్ కేర్ సెట్ టు ఎయిమ్ ద పాండమిక్ మనకి మహమ్మారి మధ్య ఆరోగ్య సంరక్షణ రంగానికి మెరుగైన సహాయం అందించడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోగ్య సారీ ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్ అయితే ప్రారంభించడం జరిగింది అంటే మనకి ఎవరైతే మెడికల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం దీని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది ఎస్బీఐ కార్డ్ పార్ట్నర్ విత్ ఫ్యాబ్ ఇండియా టు లాంచ్ ద ఫ్యాబ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ మనకి ఎస్బీఐ కార్డ్ వచ్చి ఫ్యాబ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుని ఫ్యాబ్ ఇండియా ఎస్బిఐ కార్డ్ అయితే ప్రారంభించింది నీతి ఆయోగ్ రికమెండెడ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మనకి బడ్జెట్లో ఆల్రెడీ ప్రకటించడం జరిగింది కదా కొన్ని బ్యాంక్స్ అనే వాటిని అయితే ప్రైవేటైజేషన్ చేస్తామని దానికి సంబంధించి మనకి ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ చూసుకుందని కూడా చెప్పారు సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ అండ్ అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పేర్నైతే ప్రైవేటైజేషన్కి అయితే రికమెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ మానిటరీ పాలసీ చూసుకుంటే జూన్ మంత్లో విడుదల చేసిన దాని ప్రకారం పాలసీ రేట్స్ రెపో రేట్ వచ్చి ఫోర్ పర్సెంట్ రివర్స్ రేపో వచ్చి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ వచ్చి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ బ్యాంక్ రోడ్ వచ్చి ఫోర్ పాయింట్ టూ ఫైవ్కి అయితే ఉంది నెక్స్ట్ రిజర్వ్ రేషోస్లో క్యాష్ రిజర్వ్ రేషియోస్ సిఆర్ఆర్ వచ్చి గతంలో త్రీ పర్సెంట్ ఉంటుంది దాని ఫోర్ పర్సెంట్కి ఇంక్రీస్ చేశారు అలాగే ఎస్ఎల్ఆర్ స్టాట్యూటివ్ లిక్విటీ రేషియో వచ్చి ఎయిటీన్ పర్సెంట్గా అయితే ఉంది నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఓవర్ ట్వంటీ ల్యాక్ కస్టమర్స్ ఆఫ్ అదర్ బ్యాంక్స్ ఆర్ నౌ యూజింగ్ ఇట్స్ ఐ మొబైల్ యాప్ ఓకే ఐ మొబైల్ పే యాప్ ఓకే మనకి ఐ మొబైల్ పే యాప్ అనేది యాక్చువల్గా ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించింది కానీ వేరే బ్యాంక్ కస్టమర్స్ కూడా దీన్ని కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి వేరే బ్యాంక్ కస్టమర్ ఇరవై ల్యాక్ కస్టమర్స్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ప్రకటించడం జరిగింది నెక్స్ట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ హ్యాస్ శాంషన్ ద టూ ఫిఫ్టీ ఫోర్ క్రోర్ రూపీస్ టు సెట్అప్ ద టూ మెగా పైప్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ ఇన్ ఒడిసా అండర్ ద రూలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఓకే ఆర్ఐడిఎఫ్ ఫుడ్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఒడిశాలో మనకి వాటర్ సప్లైకి సంబంధించి నాబార్డ్ వచ్చి రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలైతే శాంక్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ మెన్షన్ ఇట్ హ్యాస్ ఇన్స్టాల్డ్ మొబైల్ ఏటీఎమ్స్ అక్రాస్ ఫిఫ్టీ సిటీస్ ఇన్ ఇండియా ఓకే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వచ్చి ఫిఫ్టీ సిటీస్లో ఏటీఎంను ఇన్స్టాల్ చేసినట్లుగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ జీప్ జెప్పే ఇంట్రడ్యూస్ ద ఇండియా ఫస్ట్ క్రిప్టో బేస్డ్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఓకే మొట్టమొదటి క్రిప్టో బేస్డ్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ను జెబ్ పే అయితే ప్రారంభించడం జరిగింది ఓకే నెక్స్ట్ మనకి మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద త్రీ క్రోర్ పెనాల్టీ ఆన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ వైలేటింగ్ ద ప్రొడెన్షియల్ నామ్స్ ప్రొడెన్షియల్ ను ఉల్లంఘించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్పై మూడు కోట్ల రూపాయల జరిమానాను అయితే విధించింది నెక్స్ట్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ అనౌన్స్డ్ ఇట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ బై ద నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఇనామ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ వచ్చి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ మనకి ఇనామ్కి డిజిటల్ చెల్లింపుల భాగస్వామికి అయితే ఎంపికైనట్లుగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ రూపీస్ ఫర్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి మనకి టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫిఫ్టీ థౌసండ్ కరోడ్ రూపీస్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ టు ప్రొవైడ్ ఏ త్రీ ఇన్ వన్ అకౌంట్ మనకి త్రీ ఇన్ వన్ ఖాతాను అంతే చేయడం కోసం జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో రీసెంట్గా ఎక్కువ మంది ట్రేడింగ్ అనేది చేస్తున్నారు కదా ఈ ట్రేడింగ్ చేయాలనుకుంటే మనకి డీమట్ అకౌంట్ అనేది కావాలి సో డిమాట్ అకౌంట్ యూజెస్ అనేది పెరగడంతో కొంతమంది అయితే మనకి ఈ విధంగా త్రీ ఇన్ వన్ అకౌంట్ టూ ఇన్ వన్ అకౌంట్ అని చెప్పి డీమేట్ అకౌంట్ అలాగే నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇలాంటి ఫెసిలిటీస్తో త్రీ ఇన్ వన్ అకౌంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి త్రీ ఇన్ వన్ ఖాతాను అందించేయడం కోసం జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ చేస్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఫర్ ప్రీపెయిడ్ పేమెంట్ బిజినెస్ ప్రీపెయిడ్ చెల్లింపు వ్యాపారం చేయడం కోసం బజాజ్ ఫైనాన్స్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గూగుల్ పే యూజర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ కెన్ నౌ ట్రాన్స్ఫర్ మనీ టు యాప్ కస్టమర్స్ ఇన్ ఇండియా అండ్ సింగపూర్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న గూగుల్ పే యూజర్లు ఎవరైతే ఉన్నారో మనకి ఇండియాలో గూగుల్ పే యూస్ చేస్తున్నాం కదా అలాగే అమెరికాలో గూగుల్ పే యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మనకి ఇండియాకి అలాగే సింగపూర్ దేశంలో ఉన్న గూగుల్ పే కస్టమర్లకి మనీ అయితే సెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ద ఆధరైజేషన్ టు ఇరు టెక్నాలజీస్ టు ఆపరేట్ యాజ్ ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ పీపీఐ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి పీపీఐ ఫుల్ ఫామ్ వచ్చి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ సో ప్రీపయిడ్ చెల్లింపు సాధనంగా పనిచేయడం కోసం ఎరో టెక్నాలజీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్క్డ్ ద లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఫ్రమ్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ ఆర్బీఐ చట్టం నుండి రెండో షెడ్యూల్ నుండి లక్ష్మీ విలాస్ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయించడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ కన్స్టిట్యూటెడ్ ఏ అడ్వైజరీ గ్రూప్ టు అసిస్ట్ ద సెకండ్ రెగ్యులేటరీ రివ్యూ అధారిటీ ఆర్ఆర్ఏ టూ పాయింట్ ఓ గ్రూప్ విల్ బి హెడ్డెడ్ బై ద ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ జానకి రామ్ రెండవ రెగ్యులేటరీ రివ్యూ అధారిటీ ఓకే ఆర్ఆర్ఏ టూ పాయింట్ ఓ సహాయం అందచేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సలహా బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ బృందానికి ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎస్ జానకి రామన్ అయితే నాయకత్వం వహిస్తున్నారు ఓకే గ్రూప్ హెడ్ మరి ఎవరు అంటే ఎస్ జానకి రామన్ నెక్స్ట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంచ్దా ఐ చూస్ మై మొబైల్ నెంబర్ ఫీచర్ మనకి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో నేను నా నెంబర్ని ఎంచుకుంటాను అనే ఫీచర్ని విడుదల చేయడం జరిగింది ఐ చూస్ మై నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మనం షాప్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు కావాల్సిన నెంబర్ని అయితే మనం ఎంచుకుంటాం కదా బట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రం డీఫాల్ట్గా వాళ్ళు ఏదైతే నెంబర్ ఇస్తారో దాన్ని మనకి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలా కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరే చూస్ చేసుకునే విధంగా ఐ చూస్ మై నెంబర్ అయితే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద డిజీ గోల్డ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ కస్టమర్స్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గోల్డ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి వినియోగదారులకు బంగారంపై పెట్టుబడులు పెట్టే విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ డిజీ గోల్డ్ అయితే ప్రారంభించడం జరిగింది మనకి డైరెక్ట్గా ఫిజికల్ ఫామ్లో గోల్డ్ బై చేయడం కాకుండా డిజీ గోల్డ్ అని ఉంటుంది కదా అంటే మనకి అది పడదు కంటికి బట్ డిజిఫామ్లో మనం బై చేయొచ్చు ఫోన్పే లాంటి ఆప్షన్లో కూడా మనకి వ్యాలెట్లో కూడా మనకి గోల్డ్ బై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కదా ఓకే అలాగే మనకి డిజి గోల్డ్ ఫెసిలిటీని అయితే రీసెంట్గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కూడా తీసుకురావడం అయితే జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ద మానిటరీ పెనాల్టీ ఆన్ సిటీ యూనియన్ బ్యాంక్ తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ నూతన్ నాగరిక సహకారీ బ్యాంక్ అహ్మదాబాద్ అండ్ డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూణే ఓకే మనకి సిటీ యూనియన్ బ్యాంక్ పైన తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ పైన నూతన్ నాగరిక సహకారీ బ్యాంక్ అహ్మదాబాద్ అలాగే దయములర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూణే వీటిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య జరిమిన మానిటరీ పెనాల్టీని అయితే విధించడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ట్రాన్స్ఫర్ ద నైన్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ క్రోర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొంభై తొమ్మిది వేల ఇరవై రెండు కోట్ల రూపాయల అయితే గవర్నమెంట్కి అయితే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ ఇష్యూడ్ ద ఫస్ట్ ఎవర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఎఫ్ఐఐ లైసెన్స్ టు ద గిఫ్ట్ ఐఎఫ్సి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వచ్చి మనకి గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి ప్రత్యామ్నాయ పెట్టుబడినది ఏఎఫ్ఐకు మనకి మొట్టమొదటిసారిగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఎఫ్ఐఐ లైసెన్స్ అయితే జారీ చేయడం జరిగింది నెక్స్ట్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద ఆన్లైన్ ప్రాసెస్ ఫర్ ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెనింగ్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి ఎన్ఆర్ఐ ఖాతా తెరవడానికి ఆన్లైన్ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరిగింది అంటే జనరల్గా మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ వెళ్తాం అలా కాకుండా నార్మల్ సేవింగ్ అకౌంట్స్ మనం ఇంటి దగ్గర నుండి ఓపెన్ చేసే ఫెసిలిటీ అనేవి అయితే కల్పిస్తున్నారు కదా అలాగే మనకి ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెనింగ్ కూడా ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఆన్లైన్లో చేసుకునే విధంగా ఫెసిలిటీని అయితే కల్పిస్తుంది నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఎన్పిసిఐ టు లింక్ ఇట్స్ పాకెట్ డిజిటల్ వ్యాలెట్ టు ద యూపీఐ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి తన పాకెట్ డిజిటల్ వ్యాలెట్ను యూపీఐకి అనుసంధానించడం కోసం ఎన్పిఎస్ఐతో కలిసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద టెన్ క్రోర్ పెనాల్టీ ఆన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది కోట్ల రూపాయల జరిమానైతే విధించింది నెక్స్ట్ టాటా డిజిటల్ అక్వైర్ ద సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ స్టేక్ ఇన్ బిగ్ బాస్కెట్ టాటా డిజిటల్ వచ్చి బిగ్ బాస్కెట్లో అరవై నాలుగు శాతం వాటాని అయితే కొనుగోలు చేయడం జరిగింది ఎన్పిసిఐ పార్ట్నర్ విత్ పే కోర్ టు హెల్ప్ ద మర్చెంట్స్ యాక్సెప్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కాంటాక్ట్లెస్ చెల్లింపును అంగీకరించడం కోసం వ్యాపారులకు సహాయపడడం కోసం ఎన్పిసిఐ వచ్చి పే కోర్ అనే దాంతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ఫార్టీ ల్యాక్ క్రోర్ సారీ ఫార్టీ ల్యాక్ రూపీ పెనాల్టీ టు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్పై మనకి నలభై లక్షల రూపాయల పెనాల్టీని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం జరిగింది నెక్స్ట్ మాస్టర్ కార్డ్ అండ్ జెమిని ఏ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ మేడ్ పార్ట్నర్షిప్ ఎలాంగ్ విత్ ద బ్యాంక్ ఏ లీడింగ్ డిజిటల్ లెండర్ లాంచ్డ్ ద ఫస్ట్ ఆఫీస్ కైండ్ క్రిప్టో కరెన్సీ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ జనరల్గా మనకి ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మనకి యూస్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ రివార్డ్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా అలాగే మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ని అయితే మాస్టర్ కార్డ్ జెమిని కలిపి అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది మొట్టమొదటిగా ఏప్రిల్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం ఏప్రిల్ మంత్ మనకి మానిటరీ పాలసీ అయితే విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా రెపో రేట్ వచ్చి ఫోర్ పర్సెంట్ రివర్స్ రెపో త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ బ్యాంక్ రేట్ వచ్చి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ఆర్ వచ్చి త్రీ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ వచ్చి ఎయిటీన్ పర్సెంట్కి అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ ద లోన్ అగ్రిమెంట్ ఆఫ్ వన్ బిలియన్ డాలర్ విత్ ద జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ జేబిఐసి

నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ ద యుఎస్టీ థర్టీ టూ మిలియన్ ప్రాజెక్టు ఇంప్రూవ్ ది హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ మిజోరాం మిజోరాం రాష్ట్రంలో హెల్త్ కేర్ సేవలను మెరుగుపరచడం కోసం ముప్పై రెండు మిలియన్ డాలర్ల ఆ యూఎస్టీ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ అయితే ఆమోదం తెలపడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబీ అప్రూవ్ ద లోన్ ఫర్ యుఎస్టీ త్రీ హండ్రెడ్ మిలియన్ కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలో మనకి తాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ మరియు ఏఐబీ వచ్చి మనకి యుఎస్టీ త్రీ హండ్రెడ్ మిలియన్ లోన్ అప్రూవ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ హిట్స్ ద రికార్డ్ హై ఆఫ్ వన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్ క్రోర్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో జిఎస్టీ ఆదాయ శాఖరణ మనకి రికార్డ్ స్థాయిలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్ల రూపాయలనైతే చేరడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండెడ్ ద అండ్ నెఫ్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ టు నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ ఓకే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అలాగే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఈ రెండింటినీ కూడా మనకి నాన్ బ్యాంకింగ్ చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది జనరల్గా మనకి ఆర్టీజీఎస్ నెఫ్ట్ లాంటివి అయితే కేవలం బ్యాంక్స్ మాత్రమే ఆపరేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కూడా ఈ ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయనున్నాయి నెక్స్ట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఇంపోజ్ ద ట్వంటీ ఫైవ్ క్రోర్ ఫైన్ ఆన్ ద ప్రమోటర్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్పై ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై సెబీ ఇరవై ఐదు కోట్ల అయితే విధించడం జరిగింది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనవసర రివార్డ్స్ వన్ ట్వంటీ త్రీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి ఇటీవల రివార్డ్స్ వన్ టూ త్రీ అనే పేరు మీద ఒక సేవింగ్ బ్యాంక్ ఖాతానైతే ప్రారంభించడం జరిగింది సో ఈ ఖాతాకి మనకి ఇయర్లీ కొంత ఛార్జెస్ అనేవి అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ దాని ద్వారా ఈ బ్యాంక్ ద్వారా మనకి ఈ రివార్డ్స్ వన్ ట్వంటీ త్రీ సేవింగ్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు చేసే ఆన్లైన్ పేమెంట్స్ మీద కానీ వాటి మీద కానీ రివార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎన్హాన్స్డ్ ద లిమిట్ ఆఫ్ మ్యాక్సిమం బ్యాలెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెయింటైన్ ఇన్ పేమెంట్ బ్యాంక్ ఫ్రమ్ వన్ ల్యాక్ టు టూ ల్యాక్ పర్ ఇండివిజువల్ కస్టమర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి ఏదైతే పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయో దాంట్లో మనకి రోజులో గరిష్టంగా మనకి ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వన్ ల్యాక్ మాత్రమే మ్యాక్సిమం మనకి అవకాశం ఉండేది సో ఇప్పుడు దాన్ని మనకి ఒక లక్ష నుండి రెండు లక్షల రూపాయల దాకా అయితే పెంచడం అయితే జరిగింది నెక్స్ట్ ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హాజ్ ఇన్ఫార్మ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఇన్ ఇండియా టు క్రాస్ ద ఫైవ్ ల్యాక్ క్రోర్ యావరేజ్ యాసెస్ అండర్ ద మేనేజ్మెంట్ ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి భారతదేశంలో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ హౌస్గా నిలవడం జరిగింది ఐదు కోట్ల ఐదు కోట్ల సగటు ఆస్తులను కలిగి ఉన్న మనకి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్గా ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే నిలిచింది నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్ఫార్మ్ ఇట్ హ్యాస్ బికమ్ ద కో ప్రమోటర్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ వచ్చి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో సహ ప్రమోటర్లుగా మారిందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్డ్ ద డబ్ల్యూఎంఏ లిమిట్స్ ఫర్ ద స్టేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యునైటెడ్ యూనియన్ టెరిటరీస్ టు ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ టెన్ క్రోర్ ఫ్రమ్ థర్టీ టూ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ క్రోర్ రూపీస్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే డబ్ల్యూఎంఏ పరిమితి ఏదైతే ఉందో ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల నుండి నలభై ఏడు వేల పది కోట్ల రూపాయలకైతే పెంచడం జరిగింది డబ్ల్యూఎంఏ అంటే మనకి వే అండ్ మీన్స్ అడ్వాన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్ ద ఫోర్ ఎయిటీ ఫోర్ మిలియన్ యుఎస్టీ ఫర్ సీకేఐసి చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు తమిళనాడులో సీకేఐసి చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టుకు నాలుగు వందల ఎనభై నాలుగు మిలియన్ డాలర్ల రుణాన్ని ఏడీబీ అయితే ఆమోదించడం జరిగింది నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్ ద డిజిటల్ ఇనిషియేటివ్ పిఎన్బి అట్ ద రేట్ ఆఫ్ ఈజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి పిఎన్బి అట్ ద రేట్ ఆఫ్ ఈజ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది సో దీని ద్వారా మనకు అప్రూవల్స్ అవి కూడా మనకి కస్టమర్స్ చేసుకునే విధంగా కొన్ని రకాల ఫెసిలిటీస్ని అయితే మనకి కస్టమర్స్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే కల్పించనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ సంబంధ్ ఫిన్సర్ సంబంధ్ ఫిన్సర్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రద్దు చేయడం జరిగింది ఈటీ మనీ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఆధార్ బేస్డ్ సిప్ పేమెంట్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఆధార్ ఆధార్ సారీ ఆధార్ ఆధారిత సిప్ చెల్లింపు ఓకే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు కదా దీన్ని ఈటీ మనీ అయితే ప్రారంభించడం జరిగింది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ సైన్డ్ అయ్యే కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ విత్ ద ఉత్తరబంగా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇన్సూరెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఉత్తర బంగా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్తో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద పేటిఎమ్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఈ పేమెంట్స్ ఈ చెల్లింపులను నిర్వహించడం కోసం పేటిఎంతో ఎల్ఐసి భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది నెక్స్ట్ నాలుగు పాయింట్ సున్నా నాలుగు సారీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్ హ్యాస్ బిన్ స్టోలెన్ బై ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఫ్రమ్ ద కరెన్సీ చెస్ట్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ ఛత్తీస్గఢ్ యాక్సిస్ బ్యాంక్లో ఏదైతే మనకి కరెన్సీ టెస్ట్ ఉందో దీని నుండి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లను అయితే దొంగిలించడం జరిగింది సో ఛత్తీస్గఢ్లో ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫోన్పే బికమ్ ద ఫస్ట్ కంపెనీ టు క్రాస్ ద వన్ బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ యూపీఐ యూపీఐలో వన్ బిలియన్ లావాదేవీలను దాకిన మొట్టమొదటి సంస్థగా ఫోన్పే అయితే నిలవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాంప్స్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్ ఎండిఎండ్ సీఎ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి ప్రైవేట్ బ్యాంక్ ఎండిఎండ్ సీ యొక్క పదవికాలను పదిహేను సంవత్సరాలుగా మనకి టెంజూర్ అనేది నిర్ణయించడం జరిగింది అంటే వాళ్ళ యొక్క పదవికాలను ఫిఫ్టీన్ ఇయర్స్ చేసే విధంగా ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ డిజిటల్ అండ్ కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ స్పెషల్లీ ఫర్ రిటైల్ మర్చెంట్స్ రిటైల్ మర్చెంట్స్ కోసం స్పెషల్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి మనకి కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ని అయితే ప్రారంభించడం జరిగింది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ జాయిన్ ద సెంట్రల్ బ్యాంక్ అండ్ సూపర్వైజర్ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఎన్జిఎఫ్ఎస్ యాజ్ ద మెంబర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి సెంట్రల్ బ్యాంక్ అండ్ సూపర్వైజర్స్ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్లో సభ్యులాలుగా అయితే జాయిన్ అవ్వడం జరిగింది రాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా వస్తా కమర్షియల్ బ్యాంక్స్ టు పే అప్ టు ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రీ కోవిడ్ డివిడెండ్స్ వాణిజ్య బ్యాంకులు ప్రీ కోవిడ్ డివిడెండ్లో యాభై శాతం వరకు చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇవ్వడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడెడ్ ద యూఎస్టీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ టు ఇండియా టు డీల్ విత్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడం కోసం ఏషియా అభివృద్ధి బ్యాంక్ వచ్చి భారతదేశానికి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అయితే ప్రొవైడ్ చేసింది నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం వరల్డ్ బ్యాంక్ ప్లాన్స్ హండ్రెడ్ మిలియన్ డాలర్ గ్యారంటీ స్కీమ్ ఫర్ సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్స్ ప్రపంచ బ్యాంక్ సౌర పైకప్పు ప్రాజెక్టుల కోసం వంద మిలియన్ల హామీ పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈపీఎఫ్ఓ రిటైన్స్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును ఐదు శాతంగా నిర్ణయించడం జరిగింది ప్రైవేట్ సెక్టార్ లెండర్ కొటాక్ మహేంద్రా బ్యాంక్ విల్ హ్యాండిల్ ద శాలరీ అకౌంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ పర్సనల్ ప్రైవేట్ రంగ రుణదాత కొటాక్ మహీంద్రా బ్యాంక్ వచ్చి భారత ఆర్మీ సిబ్బంది జీతాల ఖాతాను అయితే నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద ఎస్బీఐ పేమెంట్స్ టు లాంచ్ ద రూపే సాఫ్ట్ పిఓఎస్ ఫర్ మర్చెంట్స్ వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ను ప్రారంభించడం కోసం ఎన్పిసిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్స్తో భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది సెబీ క్యాన్సిల్ ద సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ సబ్బ్రోకర్ సెబీ వచ్చి సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క రిజిస్ట్రేషన్ సబ్బ్రోకర్గా రద్దు చేయడం అయితే జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ ద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఐడీబీఐ బ్యాంక్ ఓకే మనకి రిస్ బ్యాంక్ బ్యాంక్పై ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏ ఏదైతే ఉందో ఈ పరిమితులను ఆర్బీఐ తొలగించడం జరిగింది సో ఏదైనా బ్యాంక్ మనకి ఎక్కువ ఎన్పిఎస్ ఉండి ఎక్కువ లాస్లో ఉన్నప్పుడు కొన్ని రకాల రిజస్ట్రిక్షన్స్ అనే వాటిని అయితే ఆ బ్యాంక్పై విధిస్తుంది దాన్ని సింపుల్గా ప్రాంప్ట్ కరెక్షన్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు సో ఈ రిస్ట్రిక్షన్స్ అయితే గతంలో ఐడీబీఐ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది ఇప్పుడు దాన్ని అయితే తొలగించడం జరిగింది నీతి ఆయోగ్ సబ్మిట్ ద ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ట్వల్వ్ పిఎస్యూస్ ఫర్ ద ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ కోసం పన్నెండు పిఎస్సీల మొట్ట జాబితాను నీతి ఆయోగ్ అయితే సమర్పించడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్డ్ ద స్మార్ట్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి స్మార్ట్ ఆఫ్ ఉన్నతి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో మెయిన్గా ఎవరైతే ఎంటర్ప్రీన్యూర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్ చేసింది యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద రేంజ్ ఆఫ్ వేరబుల్ కాంటాక్ట్లెస్ పేమెంట్ డివైజెస్ అండర్ ద బ్రాండ్ వేర్ అండ్ పే యాక్సిస్ బ్యాంక్ వచ్చి మనకి వేర్ అండ్ పే బ్రాండ్తో ధరించగలిగే కాంటాక్ట్లెస్ చెల్లింపు పరికరాల శ్రేణిని విడుదల చేయడం జరిగింది అంటే లైక్ స్మార్ట్ వాచెస్ లాంటివి కానీ మనకి వేసుకుని మనకి దాని ద్వారా సింపుల్గా పేమెంట్ చేసే విధంగా వేర్ అండ్ అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది ఇండియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సర్ప్రైజ్డ్ ద రష్యా టు బికమ్ ద వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ రిజర్వ్ భారతదేశం యొక్క విదేశీ మార్క నిల్వలు రష్యాను అధిగమించి ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద రిజర్వ్గా అయితే భారతదేశం నిలవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ ద బ్యాంక్స్ టు ఇంప్లిమెంట్ ద ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ సిటీఎస్ ఈ నాలుగు బై సెప్టెంబర్ థర్టీ సెప్టెంబర్ ముప్పైలోగా అన్ని శాఖల్లో ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్లు అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంకులకు అయితే సూచించడం జరిగింది సో డెడ్ లైన్ గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ థర్టీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ద మానిటరీ పెనాల్టీ ఆఫ్ టూ క్రోర్ ఆన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల ద్రవ్య జరిమానా మానిటరీ పెనాల్టీని అయితే విధించడం జరిగింది

పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ సెటప్పై ఓలీ ఓన్డ్ సబ్సిడరీ నేమ్డ్ ద పిఎన్బి కార్డ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ టు మేనేజ్ ఇట్ క్రెడిట్ అండ్ బిజినెస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి తన క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని నిర్వహించడం కోసం పూర్తిగా యాజమానిలోని పిఎన్బి కార్డ్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో దాని యొక్క సబ్సిడరీ కంపెనీగా ఇదైతే పనిచేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ద ప్యానల్ టు ఇవాల్యుయేట్ బ్యాంక్ అప్లికేషన్స్ హెడ్డెడ్ బై శ్యామల గోపీనాథ్ శ్యామల గోపీనాథ్ నేతృత్వంలో బ్యాంక్ దరఖాస్తును అంచనా వేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ టు సెల్ ద ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేక్ ఇన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో పదిహేను శాతం వాటానైతే ప్రభుత్వం అయితే చూస్తుంది

అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఆఫ్ మహారాష్ట్ర బేస్డ్ శివం సహకార బ్యాంక్ హ్యాస్ బీన్ క్యాన్సిల్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అడిక్వేట్ క్యాపిటల్ అండ్ ఎర్నింగ్ ప్రాస్పెక్స్ మహారాష్ట్రకి చెందిన శివం సహకారీ బ్యాంక్కి తగినంత మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేనందున లైసెన్స్ అయితే రద్దు చేయబడిందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది

ఉండదు ఎందుకు ఇది ఆపేశారు అంటే మనకి చెక్ ఫ్రాడ్స్ కానీ ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం కోసం అయితే దీన్ని ఆపేయడం జరిగింది సో ఈ ఫెసిలిటీని ఓవర్కమ్ చేయడం కోసం మనకి మొబైల్కి ఓటీపీ వచ్చే విధంగా ఆ విధంగా మనకి ఏటీఎం నుండి మనీ తీసుకునే ఫెసిలిటీని అయితే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే కల్పిస్తుంది ద కాలిఫోర్నియా బేస్డ్ గ్లోబల్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ పేపాల్ హ్యాస్ అనౌన్స్డ్ ద కంపెనీ హాస్ డిసైడెడ్ టు డౌన్ ఇట్స్ డొమెస్టిక్ పేమెంట్ సర్వీసెస్ ఇన్ ఇండియా విత్ ఎఫర్ట్ ఫ్రమ్ ఏప్రిల్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ద డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బికస్ ద కంపెనీ వాంట్స్ టు సిఫ్ ఇట్స్ ఫోకస్ ఆన్ క్రాస్ బోర్డర్ పేమెంట్ బిజినెస్ కాలిఫోర్నియాకి చెందిన గ్లోబల్ డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్ కంపెనీ అయిన పేపాల్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుండి భారతదేశంలో తన దేశీయ చెల్లింపు సేవలు మూసివేయాలని చెప్పి నిర్ణయించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ సెటప్ ఎన్ ఎక్స్పర్ కమిటీ ఆన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద కమిటీ ఇన్వాల్వింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ విల్ ప్రొవైడ్ ఎ మీడియం టర్మ్ రోడ్ మ్యాప్ ఫ్ర స్ట్రెంత్ ద సెక్టార్ ఎనేబుల్ ఫస్ట్ రిజల్యూషన్ రీహబిలేషన్ ఆఫ్ యూఎస్బీస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేయడం జరిగింది సో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు ఏదైనా మనకి స్ట్రెంతింగ్ చేయడం కోసం యూఎస్బీని ఐడియాస్ ఇవ్వడం ఫాస్ట్గా రిజల్యూషన్ తీసుకోవడం కోసం ఈ కమిటీ అయితే యూజ్ అవుతుంది Digital payment platform PhonePay has announced that it has partnered with Axis Bank on a unified payment interface multi-bank model. The partnership will provide PhonePay users with an option to create and use multiple UPI IDs with Axis Bank at the rate of AXL Handle. మనకి గూగుల్ పేలో మీరు గమనించే ఉంటారు యూపీఐ ఐడిస్ అనేవి అట్ ద రేట్ ఆఫ్ ఎస్బీఐ అని ఎట్ ద రేట్ ఆఫ్ హెచ్డిఎఫ్సీని అట్ ద రేట్ ఆఫ్ ఐసిఐసి ఇలా రకరకాలైతే ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఫోన్పేలో కూడా మనకి యాక్సిస్ బ్యాంక్తో కొత్త రకం మనకి అంటే ఎట్ ద రేట్ ఆఫ్ ఏఎక్స్ఎల్ యాక్సిస్ బ్యాంక్ అయితే ఐడి క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా ఎట్ ద రేట్ ఆఫ్ ఏఎక్స్ఎల్ అని అయితే వస్తుంది సో మల్టిపుల్ యూపీఐ క్రియేట్ చేసుకునే విధంగా మనకి ఫోన్పేలో అవకాశం అయితే రానుంది దీనికోసం ఫోన్పే యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ చేసుకుంది Reserve Bank of India has announced that will purchase the four government securities that amount to 20000 crore rupees the central bank will purchase it on February 10 2021 under the open market operation the move was announced it after month. the yield that were moving up to touch the intraday high up 6.1634% recently సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తూ ఉంటుందంటే ఓపెన్ మార్కెట్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని సేల్ చేయడం లేదా పర్చేస్ చేయడం అంటే మార్కెట్లో ఎక్కువ మనీ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని అయితే సెల్ చేస్తూ ఉంటుంది సో మార్కెట్లో ఉన్న మనీతో వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనడం వల్ల మార్కెట్లో మనీ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే మనీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏం అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని అయితే సెల్ చేస్తూ ఉంటుంది దీని ద్వారా మార్కెట్లో మనీ అయితే విడుదలవుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకి బై చేయడం సెల్ చేయడం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చేస్తు ఉంటుంది రీసెంట్గా మనకి ఇరవై వేల కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితే మనకి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటిన పర్చేస్ చేయడం అయితే జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ కమిటెడ్ ఇన్వెస్ట్ యూఎస్ డి హండ్రెడ్ మిలియన్ ఇంటూ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి ఈ ఐఎఫ్ అలాగే ఎఫ్ఓఎఫ్ మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు కోట్లయితే ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ ద యుఎస్టీ ఫోర్ హండ్రెడ్ మిలియన్ టు ద మాల్దీవ్స్ త్రూ ద లైన్ ఆఫ్ క్రెడిట్ టు ఫండ్ ద గ్రాటర్ మాలీ కనెక్టివిటీ ప్రాజెక్ట్ గ్రాటర్ మాలీ కనెక్టివిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం కోసం ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చి మాల్దీవులకు లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా నాలుగు వందల మిలియన్ డాలర్ల సహాయం అయితే అందజేస్తుంది ఏ మెమరి ఫాఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద మేఘాలయ పోలీస్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వి చలానా విత్ ఇన్ ద దురిడిస్టేషన్ ఆఫ్ షిలాంగ్ ట్రాఫిక్ పోలీస్ షిల్లాంగ్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఈ చాలా అమలు చేయడం కోసం మేఘాలయ పోలీసులు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం అయితే కుదరడం జరిగింది ఐసీఐసిఐ లోంబార్డ్ హ్యాస్ లాంచ్ ద కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను ఐసిఐసిఐ లొంబార్డ్ కంపెనీ ప్రారంభించడం జరిగింది దీని ద్వారా కంపెనీస్కి ఆ కంపెనీస్ ఏ పొజిషన్లో ఉన్నాయి ఎంత రిస్క్ ఉంది అనేవి డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్లిప్కార్ట్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద ఐసిఐసిఐ టు ఆఫర్ ఇట్ కస్టమర్స్ ద గ్రూప్ సేఫ్ గార్డ్ ఇన్సూరెన్స్ ఫ్లిప్కార్ట్ కంపెనీ తన వినియోగదారుల కోసం గ్రూప్ సేఫ్ గార్డ్ బీమాను అందించడం కోసం ఐసిఐసిఐ లంబార్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది వరల్డ్ బ్యాంక్ కమేట్స్ యుఎస్టీ వన్ నాట్ ఫైవ్ మిలియన్ టు ఇంప్రూవ్ ద వెస్ట్ బెంగాల్ వాటర్వేస్ పశ్చిమ బెంగాల్ వచ్చి జలమార్గాలు మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంకు నూట ఐదు మిలియన్ డాలర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డిసెంబర్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ సైన్ డే టూ థర్టీ వన్ మిలియన్ డాలర్ లోన్ టు ఆగ్మెంట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అస్సాం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏషియా అభివృద్ధి బ్యాంక్ మరియు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పైనా రెండు వందల ముప్పై ఒక్క మిలియన్ డాలర్ల ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది నెక్స్ట్ జనవరి మంత్లోని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం ఐడిబిఐ బ్యాంక్ లాంచ్ ద వీడియో కేవైసీ ఫెసిలిటీ ఫర్ ఓపెనింగ్ ద సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ ఖాతాను తరగడం కోసం వీడియో కేవైసీ సదుపాయనైతే ఐడిబీఐ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది అంటే బ్యాంకుకి వెళ్ళకం కూడా మనం వీడియో కేవైసీ ద్వారా అంటే వీడియో ద్వారానే వీడియో కాల్ టైప్లో మనకి వీడియో కేవైసీ ద్వారానే నో యువర్ కస్టమర్ అనేది ఫిల్ చేసి మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ డిపీఐ టు క్యాప్చర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డిజిటైషన్ ఆఫ్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అక్రాస్ ద కంట్రీ దేశవ్యాప్తంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ చెల్లింపుల డిజిటలైషన్ ఎంతవరకు ఉందో తెలుసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపు సూచిగా డిపిఐని అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ శివాలిక్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఇండియా టు రిసీవ్ ద లైసెన్స్ ఫ్రమ్ ఆర్బిఐ టు యాస్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా పనిచేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని లైసెన్స్ పొందిన భారతదేశంలో మొట్టమొదటి పట్టణ సహకార బ్యాంక్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్గా మనకి శివాలిక్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే నిలవడం జరిగింది ఓకే ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట ఇది విధంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ను పొందడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ ఇంట్రడ్యూస్ ద లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఫర్ ఆల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ వాల్యూ ఫిఫ్టీ క్రోర్ అండ్ అబవ్ అండర్ బై ఎంటిటీస్ నాన్ ఇండివిజువల్స్ బైఆర్ రియల్ టైమ్ క్రాస్ సెటిల్మెంట్ అండ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ రియల్ టైమ్ క్రాస్ సెటిల్మెంట్ మరియు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా యాభై కోట్ల రూపాయలు కానీ అందుకని ఎక్కువ విలువైన చెల్లింపు లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ అయితే ప్రవేశపెడటం జరిగింది నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా జనవరి నుండి మార్చ్ దాకా రేట్స్ చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ వచ్చి ఫోర్ పర్సెంట్ పీపీఎఫ్ వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఇయర్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సిక్స్ పాయింట్ ఎయిట్ కిసాన్ వికాస్ పాత్ర వచ్చి సిక్స్ పాయింట్ నైన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ సుకన్య సమృద్ధి యోజన వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ ఓకే మనకి దీనికి సంబంధించి కేవీపీ అమౌంట్ చూసుకున్నట్లయితే డబుల్ అయ్యే పీరియడ్ వచ్చి వన్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఓకే టెన్ ఇయర్ అండ్ ఫోర్ మంత్స్కి మనకి ఈ అమౌంట్ అయితే డబుల్ అవడం అయితే జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సల్డ్ ద లైసెన్స్ ఆఫ్ మహారాష్ట్ర బేస్డ్ వసంతాడా నగరి సహకారీ బ్యాంక్ మహారాష్ట్రకి చెందిన వసంత నగరి నగర సహకారీ బ్యాంక్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం అయితే జరిగింది పిఎన్బి కొలాబరేటెడ్ విత్ ద ఐఐటి కాన్పూర్ అండ్ ఫస్ట్ టు సెటప్ ద ఫినోటెక్ ఇన్నోవేషన్ సెంటర్ అట్ ద ఐఐటి కాన్పూర్ క్యాంపస్ ఐఐటీ కాన్పూర్ క్యాంపస్లో ఫినోటెక్ ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం పిఎన్బి ఐఐటీ కాన్పూర్ అండ్ ఫస్ట్తో సహకరించనుంది సో ఫస్ట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంచ్ ద కో బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిపి కో బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్ని అయితే విడుదల చేయడం జరిగింది సో మనకి ఈ కో బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్ మనం తీసుకుని కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి అంటే పెట్రోల్ బంక్స్ ఏదైతే ఉంటాయో మనకి అక్కడ యూజ్ చేసినట్టు అయితే మనకి ఏదైనా ఆఫర్స్ ఇవ్వడం కానీ ఆ విధంగా అయితే వాళ్ళు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెటప్ ఏ వర్కింగ్ గ్రూప్ టు స్టడీ ద డిజిటల్ లెర్డింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద రెగ్యులేటెడ్ అండ్ అన్ ప్లేయర్స్ చేయుడు బై జయంత్ కుమార్ దాస్ జయంత్ కుమార్ దాస్ అధ్యక్షిత్తున నియంత్రిత మరియు క్రమబద్దీకరించిన ఆటగాళ్ల డిజిటల్ రుణ కార్యక్రమాలను అధ్యయనం చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వర్కింగ్ గ్రూప్ నైతే ఏర్పాటు చేయనుంది దాని యొక్క హెడ్ వచ్చి మనకి జయంత్ కుమార్ దాస్

ఏ బ్యాంక్ యొక్క వినోదారులకైనా సరే ఐసిఐసిఐ బ్యాంక్ ఫారెక్స్ ప్రీపేడ్ పొందడం కోసం అధికృత మనీ చేంజర్స్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి కొత్త మొబైల్ అప్లికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ఓరా ఏ క్రెడిట్ కార్డ్ ఎక్స్క్లూజివ్ లోడెడ్ విత్ ఎఫర్డబుల్ హెల్త్ అండ్ వెల్నెస్ సొల్యూషన్స్ యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఆరోగ్యం మరియు సంరక్షణ పరిష్కారాలకు సంబంధించి ప్రత్యేక లోడ్ చేయబడిన క్రెడిట్ కార్డు ఆరాను అయితే ప్రారంభించడం జరిగింది టు ప్రొటెక్ట్ ఎయిర్టెల్ కస్టమర్స్ ఫ్రమ్ ద గ్రోయింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఫ్రాడ్స్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్ కదా ఎయిర్టెల్ సేపే ఆన్లైన్ చెల్లింపుల మోసాలు పెరుగుతున్న తరుణంలో వాటి నుండి ఎయిర్టెల్ కస్టమర్లను రక్షించడం కోసం మనకి ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి ఎయిర్టెల్ సేఫ్ అని అయితే ప్రారంభించడం జరిగింది ఎస్బీఐ ఐసిఐసి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటిన్యూ టు బి ఐడెంటిఫైడ్ as ద domestic సిస్టమాటికలీ systematically, డొమెస్టిక్ domestic systematically banks ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఓకే డీసీప్స్ మనకి డీసిప్ అంటే ఏంటంటే టూ బిక్ టు ఫెయిల్ అంటే ఈ బ్యాంక్స్ అనేవి అంత త్వరగా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది లేదు సో ఈ బ్యాంకుల కేటగిరీలో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ను అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ సెట్ ద గవర్నమెంట్ హ్యాస్ రైజ్డ్ ఇట్ ఆధరైజ్డ్ క్యాపిటల్ టు టెన్ థౌసండ్ క్రోర్ ఫ్రమ్ త్రీ థౌసండ్ క్రోర్ రూపీస్ మూడు వేల కోట్ల నుండి ప్రభుత్వం తన అధికృత మూలధనాన్ని పదివేల కోట్లకు పెంచినట్లుగా పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అయితే తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్లాబ్స్ ద పెనాల్టీ ఆఫ్ టూ క్రోర్ అండ్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల జరిమానా విధించడం జరిగింది ఓకే ఇది మనకి జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అనేది ఇదే విధంగా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అవార్డ్స్ స్పోర్ట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇండిసెస్ అండ్ సిఈఓస్ బ్రాండ్ అంబాసిడర్ వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను అవన్నీ కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది అలాగే ఇస్ హో అప్డేటెడ్ మనకి సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ క్యాబినెట్ మినిస్టర్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను వాటి ప్లేలిస్ట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏమన్నా చూడడం వల్ల ఖచ్చితంగా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి అలాగే వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెట్ చేస్తే ఛానల్ లోగా ఉంటుంది కదా మనం చూసి మీరు క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు ఓకే ఇది ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్